ఎల్ఐసి జీవన్ ప్రగతి ప్లాన్లో ఇన్వెస్టర్ల రిస్క్ కవర్ ప్రతి 5 ఏళ్లకు పెరుగుతుంటుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ మధ్యలో మరణిస్తే బీమా మొత్తం చెల్లిస్తారు. జీవన్ ప్రగతి పాలసీ కాలపరిమితి కనిష్టంగా 12 సంవత్సరాలు, గరిష్టంగా 20 ఏళ్లుగా ఉంటుంది. 12 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు ఈ పథకంలో చేరొచ్చు. భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేసుకోవడం ప్రతి ఒక్కరూ చేసే పని. తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎల్ఐసి. భారతదేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన ఎల్ఐసి ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. ఇలాంటి వాటిలో జీవన్ ప్రగతి పాలసీ ఒకటి. ఇంతకీ పాలసీ ఏంటి, ఇందులో ఎంత పెట్టుబడి పెట్టాలి, లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎల్ఐసి జీవన్ ప్రగతి ప్లాన్లో ఇన్వెస్టర్ల రిస్క్ కవర్ ప్రతి 5 ఏళ్లకు పెరుగుతుంటుంది. ఒకవేళ పాలసీ హోల్డర్ మధ్యలో మరణిస్తే బీమా మొత్తం చెల్లిస్తారు. జీవన్ ప్రగతి పాలసీ కాలపరిమితి కనిష్టంగా 12 సంవత్సరాలు, గరిష్టంగా 20 ఏళ్లుగా ఉంటుంది. 12 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవాళ్ళు ఈ పథకంలో చేరొచ్చు. ఈ పాలసీలో కనీసం మొత్తం 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టచ్చు. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదు. ఉదాహరణకు ఒక వ్యక్తి 2 లక్షల పాలసీని కొనుగోలు చేశారనుకుంటే వారి డెత్ బెనిఫిట్ మొదటి 5 ఏళ్ల వరకు సాధారణంగానే ఉంటుంది. అనంతరం 6 నుంచి 10 ఏళ్ల వరకు కవరేజ్ 2.5 లక్షలు ఉంటుంది. ఇక 10 నుంచి 15 ఏళ్లలో కవరేజ్ 3 లక్షల వరకు పెరుగుతుంది. కాగా ఈ పథకంలో ఒక వ్యక్తి రోజుకు 200 ఇన్వెస్ట్ చేస్తాడు అనుకుందాం. ఇలా చేస్తే నెలకు 6000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా డిపాజిట్ చేస్తూ పోతే ఏడాదికి 72000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇలా 20 ఏళ్లు పెట్టుబడి పెడుతూ పెడితే మొత్తం పెట్టుబడి 14,40,000 అవుతుంది. అన్ని ప్రయోజనాలతో సహా మీరు మొత్తం 28 లక్షలు పొందుతారు. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియోపై మీ అభిమానమైన సలహాలు సూచనలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.